डिप्टी सीएम अध्यक्ष एनो कलू एनो आशलु एनो आकांक्षल तो प्रत्येक राष्ट्रम कावालनी ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని నిదులు నీళ్ళు నియమకాలు ఆత్మ గౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అందులో అందరూ అభివృద్ధి చెందాలనిటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని మానవ వనరుల్ని అన్నిటిని కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోయాయి ఈ రోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే चवर की रोजुारी खर्च वेस्ट एंड मीन द्वारा ओडी द्वारा डबूल दुकानी पालन चुस्वा दुस्थि राष्ट्र पैस्थी इट दुस्थि रावट निजंगण प्रजल या आवेदन ने बाधनी दुरद भाविस्ता अंके दशाब्द कल में जगह आर्थिक अराचकत्वा जगह तपिदा राष्ट्र प्रजलपरचल बाध्यता अवसर यह तेलंगण प्रजा कलू आशल को आलोचन तो लक्ष्य तो తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కోరికల్ని నెరవేర్చడం కోసం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఇక్కడి నుంచి మనం మొదలు పెడితే మన భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడం కోసం ఏ రకంగా అడుగులు వేయాలి ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసుకోవాలి అని ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో వాస్తవ పరిస్థితులన్నిటిని ఈ సభ దృష్టికి సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పి ఇక్కడ నుంచి కొత్త జీవితాన్ని మార్పును కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి సహేతుకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఈ శ్వేతపత్రాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఉన్నటువంటి మొత్తం విషయాలను కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరిని ముఖ్యంగా ప్రతిపక్షాల సంబంధించినటువంటి శాసనసభ్యులను కానీ ఈ సభలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలోని అద్భుతమైనటువంటి పురోగతి సాధించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేము ఈ సభలో ప్రవేశపెట్టేటువంటి ఇచ్చేటువంటి ఈ వైట్ పేపర్ని శ్వేతపత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని భవిష్యత్ కోసం ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహాయకమైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ ఈ షార్ట్ డిస్కషన్ వైట్ పేపర్ అండ్ ఫైనాన్సెస్ మీద చర్చ మొదలు పెట్టవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థాంక్యూ నౌ షార్ట్ డిస్కషన్ శ్రీ టి హరీష్ రావు గారు ఇచ్చి రెండు నిమిషాలు కూడా కాలేదు అధ్యక్ష సరే
अध्यक्ष इपड़ गौरव उप मुख्यमंत्री गारु बट्टी विक्रमार्क गारु 42 पेजील बुक् नाल निमिषालु कालेदु कनीसं इदि मेमु चदवकुंडाने ఈ రోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి ఎట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటదని చెప్తే ఈ నోటు ఈ రోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టారు దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే ఎట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుంది రెండోది అధ్యక్ష మీతో ఒక సబ్మిషన్ మీరు ఈ రోజు కూడా కొత్త సభ్యులు 57 మంది ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవాలి సహకరించాలి అన్నారు తప్పకుండా మేము సహకరిస్తాం కానీ మీరు కూడా దయచేసి సభ్యుల హక్కులను కూడా కాపాడాలి ప్రొటెస్ట్ అనేది మెంబర్స్ యొక్క రైట్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి పడనప్పుడు ప్రొటెస్ట్ చెప్పే హక్కు సభ్యులకు తప్పకుండా ఉంటుంది చాలా ఏళ్ళుగా మీరు సభలో ఉన్నారు మేము ఉన్నాం ఎప్పుడైనా సభ్యులకు ప్రొటెస్ట్ మీద తప్పకుండా అవకాశం ఇస్తారు అధ్యక్ష కానీ మొన్న మీరు దురదృష్టవశాత్తు ఇవ్వలేకపోయినారు భవిష్యత్తులోనైనా సభ్యుల హక్కులు కాపాడాలని సభను మరింత హుందాగా నడపాలని దానికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇకపోతే సబ్జెక్ట్ లోకి పోతే ఈ రోజు మాట్లాడతారా నకల పత్రం అధ్యక్ష गौरव सीनियर शासन सभ्यु हरीश राव गारु डिस्कशन की संबंधी अंश विषय में इपड़े वाइट पेपर पैना मरी डिस्कशन स्टार्ट वेंटने पेपर्स ले चेयटं जरिगिंदनि चेप्पारु अध्यक्ष वारिकि कूडा तेलुसु वारु कूडा चाला अनुभवं उंदि गतंलो कूडा अन्नी संदर्भाल्लो ఒక సందర్భం తప్ప అన్ని సందర్భాల్లో కూడా ప్రతి షార్ట్ డిస్కషన్ పైన డిస్కషన్ మొదలు అవుతనే పేపర్స్ లే చేయటం జరిగింది అధ్యక్ష అనేక సందర్భాల్లో మేము అటుండి కూడా మరి పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మేము కూడా అదే విధంగా ప్రస్తావన తీసుకొచ్చాం కానీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం మేము మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం డెఫినెట్లీ వారు చెప్పిన ఒక పాజిటివ్ అంశాన్ని కూడా మరి మీరు అనుమతిస్తే వచ్చే బడ్జెట్ సమావేశాన్ని నుంచి తప్పకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష వారు కూడా చెప్పినట్టు ఈ రోజు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష వి ఆర్ ఓపెన్ ఫర్ ఎనీ డిస్కషన్ అధ్యక్ష కానీ పాజిటివ్ క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే వి ఆర్ ఓపెన్ కానీ ఇన్స్టిగేట్ చేసే ఒక కార్యచరణ తీసుకుంటే మాకు కూడా మా గౌరవ సభ్యులు కూడా ఇన్స్టిగేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను వారు ఇచ్చింది వారు చెప్పింది డెఫినెట్లీ మేము గతసారి కూడా గత శాసనసభలో కూడా అడిగాం మనం డిసెంట్ చెప్పడానికి అవకాశం ఉండాలి వాయిస్ ఉండాలని తప్పకుండా వారు చెప్పిన ఒక సూచికను మీరు అనుమతిస్తే మేము పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని మనవి చేస్తున్నాం అధ్యక్షుడు